బావతో పెళ్లి 9వ భాగం. పల్లవి మంజలి, రండి, మీనాక్షి కాలు పట్టుకుని క్షమాపణలు అడగండి, అలాగైనా మీ పాపాన్ని ఆ దేవుడు క్షమిస్తాడేమో అంటాడు బావ. దాంతో పల్లవి అక్క, మీనాక్షి, నీ ముఖం చూడటానికి కూడా మాకు ధైర్యం సరిపోవటం లేదు, దయచేసి మమ్మల్ని క్షమించవా, నీ కాళ్ళు పట్టుకుంటా. వద్దక్క, నా కాళ్ళు పట్టుకోవద్దు, ఇంతవరకు నేనొక దొంగలా చూశావు కదా, ఇంతలో మంచిదాన్ని అయిపోయానా? నాకు తెలుసు మీనాక్షి, నువ్వు నన్ను క్షమించలేవు, ఎందుకంటే నేను చేసింది క్షమించలేని అపరాధము. అయినా నువ్వే కదా తోడ పుట్టకపోయినా మిమ్మల్ని నా అక్కా చెల్లెలుగా చూసుకున్నానని. ఒకవేళ నీ తోడబుట్టిన అక్కా చెల్లో ఇలా చేస్తే నువ్వు క్షమించడం మానేస్తావా అంటుంది అక్క. మంజిలి ఏమో, మీనాక్షి అక్క, నన్ను క్షమించవా? ఏదో మా అమ్మ చేయిన్ అవ్వటం వలన అది ఎక్కడ చేజారిపోతుందోనని నాకు ఏమీ అర్థం కాక నిన్ను అనరాని మాటలు అనేశాను. వయసు చిన్నది కావటం వలన ఏది అనాలో ఏది అనకూడదో తెలియక నోరుజారాను. నాకు పల్లవి అక్క ఎంతో, నువ్వు అంతే, దయచేసి ఈ చెల్లిని క్షమించవా, ప్లీజ్ ప్లీజ్ అక్క అని పల్లవి అక్క, మంజిలి అంటున్నా వాళ్ళు అన్నమాటకి నా మనసు ఎంత బరువెక్కిందో నాకే తెలుసు. ఇంతవరకు ఎన్నో సమస్యలను బాధలను భరించాను, కానీ నా జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా ఎదురవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఏ మనిషైనా ఎన్ని బాధలనైనా భరించగలడు, కానీ ఎవరైనా తనపై తప్పుడు నేరాన్ని మోపితే సహించలేడు. నాది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు వీళ్లను క్షమించకపోతే ఈ సమస్య పెద్దదవుతుంది, కుటుంబం విడిపోయే పరిస్థితులు వస్తాయి, అది అత్త భరించలేదు. పోనీలే, వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారని ఇదంతా మనసులో పెట్టుకుని క్షమించాలని లేకపోయినా క్షమించవలసి వచ్చింది. దాంతో అక్క, నాకు తెలుసు మీనాక్షి, నీకు శత్రువులనైనా క్షమించే మంచి మనసు ఉంది, నువ్వు క్షమించటంతో నా మనసు ఇప్పటికీ కుదుటపడింది. అత్తేమో, నాకు తెలుసు మీనాక్షి, నీ మనసు ఎంత బాధపడిందో, నిన్ను ఏమి చెప్పి ఓదార్చాలో కూడా నాకు తెలియటం లేదు. దయచేసి జరిగినదంతా ఒక పీడకలలా మరిచిపోయి ఇకనైనా వాళ్ళని గుడ్డిగా నమ్మకు. సరే ఇక పదమ్మా అని అత్త అంది. గదిలోకి వెళ్ళిన మంజిలి, అక్క, ఏంటక్క ఇలా జరిగింది, ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. అయినా మంజిలి, నీ పొరపాటుతో నేను తలదించుకోవలసి వచ్చింది. నాకేం తెలుసక్క అలా జరుగుతుందని, నువ్వే బావకు చెప్పి మరిచిపోయావు, నీకు కనీసం బావ తీసి ఉంటాడని కూడా డౌట్ రాలేదు. మరి నేనేం చెయ్యను, నా ప్లేసులో నువ్వుంటే కూడా అలా చేసేదానివి. నా ప్రాణంగా చూసుకున్న చైన్ కనిపించకపోతే ఆ క్షణం నాకు ఏం తోచలేదు. సరిలే, అయిపోయిందేదో అయిపోయింది, ఆ మీనాక్షికి ఏదో చెప్పి క్షమించేలా చేశాను, కానీ ఇప్పుడు మీ బావని ఎలా కూల్చేయాలో, అసలే నా వైపు కూడా చూడటం లేదు అంటుంది అక్క. తరువాత రోజు ఉగాది పండగ. నా పెళ్ళైన తరువాత మొదటిసారిగా ఉగాది పండగ వచ్చింది. నేనేమో తెల్లవారి వేగంగా లేచి ఇల్లంతా బాగా శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి ఇంటికి తోరణాలు కట్టి దేవుడికి పూజ చేసి ఉగాది పచ్చడి కొన్ని పిండి వంటలు కూడా చేశా. అందరూ నిద్ర లేచేసరికి ఇల్లంతా అగరవత్తుల వాసనతో నిండిపోయింది. నిద్ర లేచిన అత్త, ఏంటి మీనాక్షి, వేగంగా లేచి అన్ని పనులు చేసేసినట్టు ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఉగాదులు వచ్చాయి వెళ్ళిపోయాయి, అప్పుడు నాకు ఏమీ అనిపించేది కాదు, కానీ ఇప్పుడు ఈ ఉగాది నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ అందరితో ఇల్లు కలకలలాడుతుంది, పైగా మీరు వచ్చిన తరువాత మొదటి ఉగాది అంటుంది అత్త. సరే అత్త, నీకు ఉగాది శుభాకాంక్షలు, ఇక వెళ్ళి రెడీ అయ్యి రండి, నేను చేసిన ఉగాది పచ్చడి తిందురు గాని. సరేనమ్మా అంటూ అత్త వెళ్ళింది. ఉగాది రోజున కూడా అక్క మంజిలి లేటుగా లేస్తారు. అది చూసిన అత్తకి కోపం వస్తుంది. ఏంటి పల్లవి, ఉగాది రోజున కూడా లేటుగా లేచావో, వేగంగా లేచి కొత్త బట్టలు ధరించి దేవుడికి మొక్కి ఉగాది పచ్చడి తినటం మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం. సర్లే, ఇప్పుడైనా వేగంగా స్నానం చేసి రెడీ అవ్వు, మీనాక్షి చేసిన ఉగాది పచ్చడి తిందువు గాని అని అక్కతో అంటుంది అత్త. ఈలోగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అత్తకి
ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు. ఏంటి కమల, మీ ఇంట్లోనే ఉగాది మొత్తం ఉంది. ఇంటి ముందు ముగ్గు, గుమ్మానికి తోరణాలు, ఇంట్లో అగరబత్తులు వాసన. చూడటానికి మీ ఇల్లు ఈరోజు మరింత అందంగా ఉంది అంటారు. అత్తేమో ఇదంతా మీనాక్షి తెల్లవారి వేగంగా లేచి చేసింది. కమల, మీ మేనకోడలని కాదు కానీ మీనాక్షి నీ ఇంటి కోడలు అవటం నీ అదృష్టం. నేనేమో వచ్చిన వాళ్ళకి నేను చేసిన ఉగాది పచ్చడి పెట్టాను. తిన్నవాళ్ళు, మీనాక్షి ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉందమ్మా. అత్తేమో, మా మీనాక్షి ఏది చేసినా అమృతంలా ఉంటుంది. అందుకే అంటున్నాం కమల, నువ్వు అదృష్టవంతురాలువని. వచ్చిన నుండి చూస్తున్నాం, మీ పెదకోడలు ఏది కమల? అత్తేమో అప్పుడే స్నానం చేసి వచ్చిన అక్కని చూపిస్తుంది. అదిగో మా పెదకోడలు పల్లవి. ఏమా పల్లవి, మీ పట్టణంలో ఉగాది జరుపుకోరా, లేటుగా లేచావు. ఇంతలో అత్త, తనకి ఇలాంటి పద్ధతులు ఏమీ తెలియదు, పట్టణం పిల్ల కదా అని అంటుంది. ఇక వెళ్ళొస్తాం కమల అని నేను చేసిన ఉగాది పచ్చడిని అడిగి మరీ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కేమో, అయ్యో ఈరోజు ఉగాది అని మరిచిపోయాను, ఈరోజు కూడా లేటుగా లేచాను. వేగంగా లేచి మీనాక్షికి వంట పనిలు సాయం చేస్తే బాగుండు, ఇప్పుడు ఇన్ని మాటలు పడాల్సి ఉండేది కాదు. నాకేమో రోజంతా పనిచేసి అలసిపోవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాను. అత్తేమో మీనాక్షి ఏమైంది అంటూ, అరే శ్రీరామ్, మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది, రారా అంటుంది. బావేమో డాక్టర్ గారిని తీసుకుని వస్తాడు. డాక్టర్ గారేమో నన్ను చెక్ చేసి మీనాక్షి గర్భవతి అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో అత్త బావ ఎంతో సంతోషిస్తారు. ఈ ఉగాది మనకి బాగా కలిసొచ్చింది, పైగా నువ్వు నాన్న, నేను నాన్నమ్మని కాబోతున్నాం. నాకు ఎంతో ఆనందంగా ఉంది, నువ్వు మామయ్యకి ఈ విషయం చెప్పిరారా అంటుంది అత్త. సరేనమ్మా, ఒకసారి మీనాక్షితో మాట్లాడి వెళ్తాను. బావేమో, మీనాక్షి నేను నాన్నని కాబోతున్నా, నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది, ఈ సంతోషాన్ని అందరికీ చెప్పాలి, ముందుగా మీ నాన్నకి చెబుతాను, మామయ్య ఎంతో సంతోషిస్తాడు. అవును బావా, నువ్వు ముందు వెళ్ళిరా అన్నా బావతో. నాన్నేమో సంతోషం తట్టుకోలేక బావ చెప్పిన వెంటనే నన్ను చూడటానికి స్వీట్లు పట్టుకొని వచ్చాడు. ఇంట్లో ఉన్నవారికి, చుట్టుపక్కల వారికి, అందరికీ పంచిపెట్టాడు. ఇదంతా చూస్తున్న అక్క, తనకంటే ముందే నేను గర్భవతి అవటం వల్ల తట్టుకోలేకపోయింది. చూసావా మంజలి, మీనాక్షి గర్భవతి అంట, తను అలా గర్భవతి అవటం నా మనసుకి కష్టంగా ఉంది. విన్నారా, ఈ కథ ఇంకా కొనసాగుతుంది. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.